Hello friends, welcome to my channel. Iroju nenu intlone chocolate syrup ela prepare cheskalo chestupistanu. Chala easy ga prepare cheskochandi. Daniki kavalsina ingredients ento first manam chuddam. Cocoa powder idi manaku market lo dorugutundi. Idi nenu 1 cup teeskunnanu. 1 cup cocoa powder ki 1 cup boiled milk alage 1 cup water teeskovali. Sugar 3/4 cup తీసుకున్నా నేను 1 cup అయినా తీసుకోవచ్చు నెయ్యి లేదా బటర్ 1 teaspoon అలాగే వెనీలా ఎసెన్స్ అండి మంచి ఫ్లేవర్ కోసం 2 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇంగ్రీడియెంట్ చూశారు కదా ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ఫస్ట్ మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిలో పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలు 1 cup దీనిలో ఈ కోకో పౌడర్ ని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ కోకో పౌడర్ ఉండలు కట్టకుండా ఈ పాలల్లో చక్కగా మిక్స్ చేసుకోవాలి 1 కప్ పాలల్లో 1 కప్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాము ఓకే చూడండి అలాగా నీట్ గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకోవాలి దీనిలో మనం నెయ్యి లేదా బటర్ తీసుకున్నాం కదా అది యాడ్ చేసుకోవాలి 1 teaspoon అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో sugar యాడ్ చేసుకోవాలి నేను sugar 3/4 cup తీసుకున్నాను sweet ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 cup అయినా తీసుకోవచ్చు దీనిలో water తీసుకున్నాం కదా 1 cup యాడ్ చేసుకొని high flame లో ఈ sugar ని కరిగించుకోవాలి ఓకే షుగర్ కరిగింది కదా అర్థమవుతుంది షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకొని పాలల్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్న కోకో పౌడర్ ఉంది కదా కోకో సిరప్ దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనం కోకో పౌడర్ పాలల్లో మిక్స్ చేయడం వల్ల ఇది చక్కగా ఈజీగా ఈ షుగర్ సిరప్ లో డిజాల్వ్ అయిపోతుంది డైరెక్ట్ గా కోకో పౌడర్ యాడ్ చేసినట్లయితే బబుల్స్ లాగా వచ్చేసేది ఇలాగా ఈ ప్రాసెస్ లో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో చూడండి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి ఓకే ఒక 5 నిమిషస్ తర్వాత చూడండి కొంచెం థిక్ అయ్యింది కదా సిరప్ అర్థమవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ మీడియం నుంచి లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని 3 టు 5 నిమిషస్ లో ఫ్లేమ్ లో దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాక్లెట్ సిరప్ చక్కగా స్ట్రక్చర్ అనేది కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు దీనిలో వెనీలా ఎసెన్స్ యాడ్ చేద్దాం మంచి ఫ్లేవర్ కోసం ఈ వెనీలా ఎసెన్స్ కాన్సంట్రేట్ గా ఉంటుంది కాబట్టి నేను 2 డ్రాప్స్ యాడ్ చేశాను కాన్సంట్రేట్ తక్కువ ఉన్నది ఇంకొక 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఓకే చూడండి ఒక 4 నిమిషస్ తర్వాత థిక్ అయింది కదా పర్ఫెక్ట్ గా చాక్లెట్ సిరప్ స్ట్రక్చర్ వచ్చేసింది మనం స్పూన్ తో అలా చూస్తే కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా ఇది చక్కగా రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైం పడుతుంది ఇలా మనం ప్లేట్ మీద ఒక డ్రాప్ వేసినప్పుడు అది చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు ఈ చాక్లెట్ సిరప్ ని ఐస్ క్రీమ్ లో అలాగే కేక్స్ పైన యాడ్ చేసుకొని తినొచ్చు పిల్లలైతే చాలా బాగా ఇష్టంగా తింటారండి జనరల్ గా మనకి చాక్లెట్ సిరప్ మార్కెట్ లో దొరుకుతుంది కాకపోతే మార్కెట్ లో దొరికే చాక్లెట్ సిరప్ లో స్వీట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఎక్కువ రోజు నిల్వ ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు ఇలా గనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం కానీ చాక్లెట్ తింటే ఎక్కువగా కోల్డ్ వస్తుంది అని భయపడుతుంటారు కదా ఇలా మనం తక్కువ షుగర్ తో గనుక చాక్లెట్ చేసి పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటుంది వాళ్ళు చక్కగా బాగా ఇష్టంగా తింటారు చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నా ప్రీవియస్ వీడియో ఉంది చూసి ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కొలీగ్స్ కి షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ